ஹலோ, வெல்கம் பேக் டு அவர் சேனல் கீதிகா டிப்ஸ் அண்ட் டைம்லி வெரைட்டீஸ్. సో నేను మీ గీతిక. ఇవాళ మన కొత్త వీడియో వచ్చేసి దేని గురించి అని అనుకుంటున్నారు, కానీ దానికంటే ముందు మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసుంటారు. అదేంటి అంటే, మా ఇంటి దగ్గర ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి, వెలిసిన ఆంజనేయ స్వామి గుడికైతే నేను మిమ్మల్ని తీసుకెళ్తానండి. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. అయితే ఓల్డెస్ట్ టెంపుల్, 72 ఇయర్స్ అయితే క్రాస్ అయ్యిందనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో ఏంటి అంటే, వెలిసిన టెంపుల్ కి వెళ్తే చాలా కోరికలు నెరవేరుతాయని అందరికీ తెలుసు. సో రెగ్యులర్ గా మేము వెళ్లే టెంపుల్ అయితే ఇది. మా ఏరియాలో దాదాపు ఎవరైనా ఈ ఏరియాకి రాగానే ఫేమస్ టెంపుల్స్ ఏంటి అంటే ఒక 4-5 చెప్తారండి. డెఫినెట్ గా నేను మన ఛానల్లో అయితే ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తానన్నమాట. సో ఆల్రెడీ మనం మన ఛానల్లో అయితే ఫస్ట్ సాయిబాబా టెంపుల్ అయితే చూసాము రీసెంట్ గా. సో ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే, ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్దామండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. దాని వల్ల నేను పోస్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది, ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళిపోదాము. దానికంటే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి, ఇన్ కేస్ మీకైతే బోర్ కొడితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి వచ్చేసామండి. చూసారు కదా, మొత్తం టెంపుల్ ముందు అంతా కొండల్లో ఉండే అన్నమాట ఇదంతా ఏరియా అంతా. సో ఇక్కడ వచ్చేసి రావి చెట్టు చాలా పెద్దది. సో టెంపుల్ వచ్చేసి 72 ఇయర్స్ అయిందండి కంప్లీట్ చేసుకుంది. చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా చాలా బాగుంటుందండి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడైతే. వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోదాము. సో ఈ టెంపుల్లో అయితే మనకు ప్రతి ఒక్క ఫెస్టివల్ చాలా బాగా చేస్తారండి. చాలామంది ఎక్కువ భక్తులు కూడా చాలా బాగా వస్తారండి. ట్యూస్డే అండ్ సాటర్డే ఆల్మోస్ట్ చాలా ఫుల్ ఉంటారండి టెంపుల్లో. కానీ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, కరోనా టైం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ మహాద్వారం లాగా. అవుటర్ సైడ్ అంతా ఈ టైప్లో ఉంటుందండి మనకు. సో నేనైతే మీకు ప్రతి ఒక్కటి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదామండి, ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్వజస్తంభం అండి. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిందండి ఇది మళ్ళీ రీమాడ్యులేషన్ చేసింది. సో ఇదైతే మెయిన్ మధ్యలో గుడి అండి. సో ఇక్కడ చూస్తున్న ఫోటోలో ఉన్న అతనే, అంటే ఆ పెద్ద ఆయన్ని, మనకి ఈ గుడి అనేది ఫస్ట్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసారు అని చెప్పేసి అతనికే కనిపించారనమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే మనమైతే ఇక్కడ వినాయకుడిని, గణపతిని దర్శించుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ శివలింగం నంది అన్నమాట. ఇక్కడ ఏ ఫెస్టివల్ టైంకి ఆ ఫెస్టివల్కి మనకైతే ఇక్కడ గ్రాండ్గా పూజలు అనేది ప్రతి ఒక్కటి జరుగుతుందండి. అండ్ అందరికీ నవగ్రహాల పూజలు కానీ చాలా పూజలు అనేది ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట మనకి ఇక్కడ. సో మనకి దసరా ఫెస్టివల్లో ఇక్కడైతే చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. నరకాసురుడు కాలుస్తారండి ఇక్కడైతే మాకు ఈ టెంపుల్ దగ్గర. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి అనమాట మనకి ఇక్కడ ఉండేది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఈ మధ్యనే మనకు రీసెంట్గా ఇక్కడ ప్రతిష్ట అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నాగమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతుంటాయండి రెగ్యులర్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్క్యులర్ దాంట్లో మనకు జమ్మి చెట్టు ఉంటుంది కదండి, దసరా ఫెస్టివల్లో మనం బంగారం పంచుకుంటాం కదా విషెస్ చెప్పుకుంటూ. సో ఆ చెట్టు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దసరా ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందండి ఇక్కడైతే, సూపర్గా ఉంటుంది ఫెస్టివల్, చాలా మంది వస్తారండి ఇక్కడ. ఇప్పుడైతే మనం గుడి వాళ్ళ దగ్గర నుంచి గుడి గురించి మొత్తం అంతా తెలుసుకుందామండి. నమస్కారం అండి. గుడి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? గురి చరిత్ర గురించి మొత్తం అంతా చెప్పండి మా భక్తులు. ముందు ముందు
ఆర్గానిక్ మ్యూజిక్లో బాపంతులు ఉన్నట్టుగా ఈరోజు ఆర్గానిక్ మ్యూజిక్ తెలంగాణ చూసి శ్రీ ప్రసన్నాంజలి స్వామి దేవాలయం ఉన్నప్పుడు చూసి మొత్తం తరిగి చేసేవారు శ్రీ ఆయన పాదాలకు ఈ మ్యూజిక్ చిన్నమ్మ ఈ చిందనం అని ఉంది చిందనము రెండు పనులు సమీక్ష వచ్చింది అట్లా వీళ్ళ తాతయ్య దీక్ష చేసి సేవ చేసుకుంటే ఇంతవరకు తీసుకొచ్చాడు మా తాతయ్య గారు పేరు యాదగిరి బాబు భక్తులు ఉన్నాం అన్న భక్తులు రోజు కలిగితే అది ముందుకు వచ్చి వస్తుంటారు వచ్చి సేవ చేసి సేవ చేస్తారు సేవ చేస్తారు అలా అమౌంట్ ఎంత ఇస్తామంటే ఇంకా అంతకు మేము కూడా కనిపిస్తుంటాం అన్నమాట గుడి గురించి తెలుసుకున్నారు కదండి గుడి వాళ్ళనమాట వాళ్ళ తాతగారే ఈ గుడి ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ వెలిసారని చెప్పేసి ఆయన్నే కనుక్కున్నారు ఫస్ట్ సో 72 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి ఈ టెంపుల్ భక్తుల ఆదరణతో మొత్తం అంతా డెవలప్ అవుతూ వస్తుందండి చాలా బాగా డెవలప్ అయిపోయింది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్ని దేవుళ్ళని ఒకే గుడిలో మనం దర్శించుకోవచ్చు ఇక్కడైతే మనము సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నవగ్రహాలను దర్శించుకుందామండి చాలా పెద్ద టెంపుల్ అండి మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుందండి ఏ పూజ అయినా కూడా అన్ని పూజలు జరుగుతుంటాయండి భక్తుల ఆదరణతో చాలా బాగా పెద్దగా అయిందండి డెవలప్మెంట్ సో ఇక్కడ వచ్చేసి నవగ్రహాలకు దానాలు అండ్ పూజలు మనకు చేస్తారు కదా ప్రతి ఒక్క పూజ ఇక్కడ జరుగుతుందండి భక్తులు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు పూజలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడైతే సో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు చిన్న విగ్రహం గణపతిది ఉందండి ఇక్కడ రెగ్యులర్గా అందరూ పూజలు అక్కడ పెద్ద విగ్రహం దగ్గర చేయరండి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు భక్తులందరూ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకిప్పుడు ఇక్కడ సీతమ్మవారు రాముల వారు లక్ష్మణ్ తర్వాత ఆంజనేయుడు కూడా ఉన్నారండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ నవగ్రహాలకు రౌండ్స్ తిరిగిన తర్వాత లెగ్స్ అనేది వాష్ చేసుకుంటాం కదా వాష్ ఏరియా కూడా మనకి ఇప్పుడు ఫెసిలిటీలో ఉంది మాస్క్ లేనిది కూడా వాళ్ళు ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వట్లేదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు తులసి కోట్ ఉంటుందండి అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ గణేష్ చతుర్థి కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి పెద్ద గణేష్ పెట్టేసి కానీ ఈసారి ఏంటి అంటే మనకు కరోనా టైం కాబట్టి వాళ్ళు ఎక్కువ పెద్ద గణేష్ పెట్టకుండా చాలా చిన్నగా పెట్టి 5 డేస్లోనే తీసేశారనమాట సో చూస్తున్నారు కదా చాలా పెద్ద ఏరియా టెంపుల్ అండి మొత్తం కంప్లీట్గా చూసేయండి ఇన్ కేస్ ఎవరన్నా దర్శించుకోవాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వెలిసిన ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోండి ఖచ్చితంగా ఇప్పుడైతే మనము శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుందామండి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ తాతగారు చూసుకున్నారండి టెంపుల్ని దాని తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ప్రతి ఒక్క పూజ అన్నీ చేస్తుంటారండి మనకి ఇక్కడ రెగ్యులర్గా సో మా ఏరియాలో టెంపుల్ ప్రసన్న ఆంజనేయ స్వామి వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మీరు చూసారు కదా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో